మరేంటంటే వారు కాలేజీలు కట్టకంటే ముందు మేము ఫిలిం ఇండస్ట్రీకి రాకంటే ముందు మా రిలేషన్ వాళ్ళ లెజెండ్స్ ఫాదర్ దగ్గర నుంచి సో లక్కీగా వాళ్ళ కాలేజీలో ఈరోజు ఈ ఈవెంట్ మేము చేయడం ఎస్పెషల్గా మీ మధ్యలో చేయడం అనేది వెరీ స్పెషల్ సో నేను అడిగాను అన్నట్టు థ్యాంక్ యూ సాంగ్ని ఎక్కడన్నా కాలేజీలో లాంచ్ చేయాలంటే చాలా ఒక 4-5 కాలేజెస్ రిఫరెన్స్ ఇచ్చారు ఈ కాలేజ్ రిఫరెన్స్ వస్తే మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాం మీ మధ్యలో చేయాలని సో వెరీ హ్యాపీ అంటే మీ ఎనర్జీ మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా ఎనర్జీ వస్తుంది సో ఇందాకే థ్యాంక్ యూ సాంగ్ మీరు లాంచ్ చేశారు చాలామందికి అంటే మీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఆ లిరిక్ ఇంకా రీచ్ అయిందో లేదో యూట్యూబ్లో ఆల్రెడీ సాంగ్ వచ్చింది మీరు లిరిక్ చూస్తే అది మీ జీవితం అమ్మా నాన్నతో 5 ఏళ్ళు ఉంటారా చిన్నప్పుడు వాళ్ళు చెప్పింది వింటారు వారు ఏ చేయమంటే చేస్తారు 5 ఇయర్స్ కాగానే మన కాలనిమెంట్స్ మన స్ట్రీట్మెంట్స్ ఉంటారా ఆఫ్టర్ దట్ స్కూల్మెంట్స్ అప్ టు 10th క్లాస్ స్కూల్మెంట్స్ దాని తర్వాత కాలేజ్మెంట్స్ దాని తర్వాత ఇంకా మేము ఈ మూవీలో రాయలేదు మీరు సో ఈ సాంగ్లో చెప్పాలనుకుంది ఫేర్వెల్ సాంగ్లో ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి లైఫ్ని మీరు ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీ ఫీలింగ్స్ని ఈ సాంగ్లో పెట్టాము ఎప్పటి నుంచో నాకు ఒక కోరిక ఉండేది ఈ మూవీలో నాకు సెట్ అయింది ఇంజనీరింగ్ పైన శేఖర్ కమ్ముల గారు హ్యాపీ డేస్ సినిమా తీశారు సో ఒక 12 ఇయర్స్ బ్యాక్ అప్పుడు నాకు ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ చాలా ఇష్టం అన్నట్టు పాదం ఎట్టిపోతున్నా అనే సాంగ్ సో అది టోటల్ ఫ్రెండ్షిప్ ఒక ఫీలింగ్తో ఆ రోజు ఆ మూవీలో వచ్చే ఆ రోజు జనరేషన్ అప్పుడు మేబీ మీరందరూ 12 ఇయర్స్ 14 ఇయర్స్ బ్యాక్ ఈజ్ ఎ కిడ్స్ సో అప్పుడు ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసింది నేను విక్రమ్ని అడిగాను ఈ సిచ్యువేషన్లో ఏముంది ఒక సాంగ్ కావాలని అప్పుడు ఈ ఫేర్వెల్ సాంగ్ చెప్తే తమన్ ఈజ్ క్రియేటెడ్ ఇది మేము 2020లో కోవిడ్ కంటే ముందు ఈ సాంగ్ కంపోజ్ చేశాడు 19 నవంబర్ ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ బ్యాక్ బికాస్ ఆఫ్ పాండమిక్ డిలే అవుతూ వచ్చింది రైట్ అగైన్ ఈ సాంగ్ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ ఇందాక యాంకర్ గారు అనౌన్స్ చేశారు నేను ఏదో చెప్తానని నేను వెయిట్ చేస్తున్నా చెప్పారేమో గుర్తు చేద్దామని యా ముందు థ్యాంక్ యూ మా డైరెక్టర్కి చెప్పాలి విక్రమ్కి తను తీసిన బ్యూటిఫుల్ ఫిలిమ్స్ మీ అందరు గుర్తుందో లేదో సూర్య గారితో ఒక 24 తీసిన అక్కినేని లెజెండ్ ఫ్యామిలీతో ఒక మనం తీసిన అండ్ నితిన్తో ఇష్క్ అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీసిన సో ఆ అన్ని సినిమాలు ఎంత అద్భుతంగా తను కాన్సెప్ట్ కానీ అది తెరకెక్కిచ్చాడో ఈ థ్యాంక్ యూ ఫిలింని అంత హార్ట్ఫుల్గా అంటే రేపు సినిమా చూసినప్పుడు ప్రేక్షకులు ఫీల్ అయ్యేది నేను చెప్తున్నాను ఒక సోల్ ఫిలిం ఒక హార్ట్ ఫిలిం మనకు సినిమా చూసిన తర్వాత గుర్తు పెట్టుకొని వెళ్ళే సినిమా అవుతుంది థ్యాంక్ యూ విక్రమ్ యు మేడ్ మా సంస్థకు ఒక మంచి సినిమా తీసిచ్చినందుకు అలాగే తమన్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్రియేట్ చేస్తుంది మనకు తెలుసు ఈ మధ్యన అలా వైకుంఠపురంలో అనే సాంగ్ అంటే మామూలు ఒక తెలుగు సాంగ్ అంటే మనకు నచ్చుతుంది అలా తెలుగు కాదు వరల్డ్ వైడ్గా క్రికెటర్స్ రీల్స్ చేసి పెట్టే రేంజ్కి అలా వైకుంఠపురంలో మొన్నే సర్కార్ వారు పాఠం చేశాడు థ్యాంక్ యూ తమన్ అంత పెద్ద సినిమాల్లో మా సినిమా కూడా మంచి పాటలు ఇచ్చినందుకు అండ్ మై బ్రదర్ చెయ్ అంటే చెయ్ని బ్రదర్ ఎందుకు అంటున్నా అంటే నా ఏజ్ తగ్గించుకోవడానికి బ్రదర్ని చేసుకున్నాను సో ఒక చెయ్ హీరో కంటే హీరోగా లెజెండ్ నాగేశ్వరరావు గారు కానీ నాగార్జున గారు కానీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఒక లెజెండరీ ఫ్యామిలీ ఏది అఖిల లెజెండరీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక నార్మల్ సినిమా అంటే ప్యాషన్గా ఒక సినిమా కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో మాకు తెలుసు చూశారు కదా ఒక క్యాజువల్ నేను హీరోని కదా అనే బిహేవియర్ ఉండదు మీలాంటి ఒక కుర్రాళ్ళలాగానే నే ఉంటాడు అండ్ అందుకే అమ్మాయిలకు బాగా నచ్చుతాడు సో చెయ్ థ్యాంక్ యూ వెరీ మచ్
ఇంత పాండమిక్ లో కూడా 2 అండ్ హాఫ్ ఇయర్స్ ఈ సినిమా కోసం ను వెయిట్ చేస్తూ చాలా పేషెన్స్ గా ఈ సినిమాకు ఎంత ఇష్టంగా ను చేసావో నాకు తెలుసు ఎందుకంటే ఈ మూవీలో 3 క్యారెక్టర్స్ ఉంటాయి క్యారెక్టరైజేషన్స్ ఏంటంటే స్కూల్ ఒక 10th క్లాస్ స్టూడెంట్ గా చేయాలి 10th క్లాస్ స్టూడెంట్ గా మీరు ఇందాక చూసారు ఒక సాంగ్ లో యూనిఫామ్ వేసుకొని ఉంటాడు మళ్ళీ కాలేజ్ చేయాలి గడ్డం గిట్ల పెంచుకొని రఫ్ గా హాకీ ఇరగొట్టేలాగా చేయాలి అది చేసాడు ఒక 35 టు 40 ఇయర్స్ ఒక బిజినెస్ మ్యాన్ లాగా చేయాలి 3 లుక్స్ కి తన చాలా కేర్ తీసుకొని సినిమా కావాల్సినట్టు చాలా టైం ఇచ్చి చేసాడు అది మీరు సినిమాల్లో ఇంకా బాగా చూస్తారు థాంక్యూ చై థాంక్యూ వెరీ మచ్ అండ్ ముగ్గురు హీరోయిన్లు ఎవరు రాలేదనుకో వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా तो मुगर हीरोइन वाल अद्भुत मई टेक्नीशियंस पीसी गारू इज अ लेजेंडरी डीओपी एनो अद्भुतम पीसी गारी अंड थैंक यू सांग को सांग आपाला अंतले एनकाल हीरो उंटे मा माटल नच्चुताई सो मेम अंदे ईवेस्ट तेलीगा हीरो अरुक भरी कदा अवना का सो आटोमेटिक कुछुटार सो ई थैंक यू सांग फेरवेल सांग चैतन्य माटन तरह मा अंदर तो पीरू पर्फॉम चयबो 30 seconds अभी एला अने चैतन्य माटन तरह चपता అండ్ మీరు చెప్పింది అలాగే క్వశ్చన్ వదిలేశాం సరే థాంక్ యూ థీమ్ యాక్చువల్ విక్రమ్ చెప్పాలి విక్రమ్ ఈ రెస్పాన్సిబిలిటీ కూడా నాకు అప్ప చెప్పాడు వాట్ ఇస్ థాంక్ యూ నాకు తెలిసి మీరు మార్నింగ్ నుంచి రాత్రి పడుకునే వరకు మీ లైఫ్లో ఇంటిని బయలుదేరి నుంచి ఇంటికి వెళ్ళే వరకు ఈ పదాన్ని మినిమం ఒక 10 times అన్న వాడతారా మినిమం వాడతాం మార్నింగ్ లేసిన నుంచి నైట్ వరకు కానీ రొటీన్ గా మనం డైలీ వాడే ఈ థాంక్ యూ పదాన్ని మనకు కావాల్సిన వాళ్ళు మీ లైఫ్ లో ఉంటారు మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు సో మీ లైఫ్ లో ఒక 10 ఇయర్స్ నుంచి చాలా మంది మీకు కావాల్సిన వాళ్ళు మీ లైఫ్ లో నుంచి గ్యాప్ గా దూరం ఉండుంటారు ఉన్నారా మీ స్కూల్ మెంట్స్ కావచ్చు మీ రిలేటివ్స్ లో కావచ్చు మీ స్నేహితులు కావచ్చు సో లైఫ్ వెళ్తున్నా కొద్దీ వాళ్ళందరూ పాసింగ్ క్లౌడ్స్ అవుతారు మనకు కొత్త వాళ్ళు వస్తారు కొత్త ఫ్రెండ్స్ వస్తారు ఇంజనీరింగ్ అయిపోగానే వీళ్ళని మర్చిపోతాం వీళ్ళని మర్చిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతారు బట్ ఇవన్నీ బ్యూటిఫుల్ మూమెంట్స్ లో ఈ థాంక్యూ పదాన్ని ఒక్కసారి వెనకకి తిరిగి మీకు కావాల్సిన వాళ్ళకి చెప్పడమే ఈ సినిమా సినిమా చూసి సినిమా అయిపోయిన తర్వాత బయటికి వచ్చి ఇప్పుడు ఇంత ఈ ఆడిటోరియంలో ఒక 3000 మెంబర్స్ ఉన్నారనుకో రేపు మీరందరు ఎంతమంది థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తారో నాకు తెలియదు కానీ అందరు వెళ్తారా వావ్ సార్ అయితే ఇమ్మీడియట్లీ ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను సార్ జూలై 22nd హాలిడే అండి వాళ్ళకి ఓకే మీరిప్పుడు మాకు శాంక్షన్ చేయాలి జూలై 22nd హాలిడే ఇంకా ఆప్షన్ లేదు కావాలిస్తే మీరు సండే క్లాసెస్ పెట్టండి మా స్టూడెంట్స్ అందరూ వస్తారు దిల్రా సార్ చెప్పినట్టు జూలై ఒక నిమిషం సార్ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా చేతు గారు ఉన్నారు మీకోసము జూలై 22nd 12 గంటలకు క్లోజ్ మూవీస్ ఎవరో మార్నింగ్ వెళ్ళదు కష్టమే కాబట్టి ఆఫ్టర్నూన్ యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఆఫ్టర్నూన్ జూలై 22nd గో టు మూవీ శాంక్షన్ రెడీ అమ్మా మ్యాట్రీ షోకి టికెట్స్ బుక్ సో
వన్ మినిట్ సో మీరు జూలై 22 సినిమా చూస్తారు ఈ సినిమాలో నేను అంటే మేము టోటల్ గా వాట్ వి ఆర్ బిలీవింగ్ సినిమాలో వస్తుంటాయి మొన్నే మాది F3 వచ్చింది నవ్వుకున్నారు మర్చిపోయారు లైఫ్ లో పడిపోతారు బట్ థాంక్యూ సినిమా చూసి థియేటర్లకు వెళ్లి బయటికి వచ్చాక కొందరన్న సెల్ఫోన్ తీసి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు ఫోన్ చేసి థాంక్యూ చెప్పాలి ఈ సినిమా చూసాక మీకు తెలవకుండానే ఫోన్ తీసి మీకు కావాల్సిన వాళ్ళకు ఫోన్ చేసి థాంక్యూ చెప్తారు ఇది మా ఈ సినిమా ద్వారా కొందరికి రీచ్ అయినా మేము సూపర్ హిట్ కొట్టినట్టు ఐ యామ్ వెయిటింగ్ ఫర్ దట్ డే 22 గురించి నేను వెయిటింగ్ లో ఉన్నాను ఎంత మంది వాళ్ళకు ఫోన్ చేస్తారు అని థాంక్యూ